नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां श्रीमत् सिद्धेश्वरी पीठस्थापकं महिमान्वितं कुर्ताळमठ योगीशं मौनस्वामिनवाश्रये जगन्नाथुडैन नारायणुनकु జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. సామాన్యంగా శంకర సంప్రదాయంలోని సన్యాసులు కానీ ఏ ఇతర సంప్రదాయాల వారైనా కానీ గురుస్తోత్రంతో ప్రారంభిస్తుంటారు. మామూలుగా అందరూ చేసే పని అది. ఆ గురు పరంపరలో నారాయణుడు శంకరుడు ఎవరి గురు అయితే వాళ్ళు వాళ్ళని స్మరిస్తున్నాము అని అంటున్నాము. ఈ మధ్యలో ఎవరెవరు ఉన్నారు? నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమదాస్య శిష్యం శ్రీశంకరాచార్యమదాశ్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః. శంకరుల వారు ఎవరి శిష్యుడు అంటే గోవిందయతి శిష్యుడు. ఆ గోవిందయతి గౌడపాదుల శిష్యుడు. గౌడపాదుడు శుకుని శిష్యుడు. శుకుడు వ్యాసుని యొక్క కుమారుడు. వ్యాసుని తండ్రి పరాశరుడు. పరాశరుని తండ్రి శక్తి. శక్తి తండ్రి వశిష్ఠుడు. వశిష్ఠుని తండ్రి బ్రహ్మ. బ్రహ్మ తండ్రి నారాయణుడు. పైనుంచి కిందికి వస్తే నారాయణుడు బ్రహ్మ వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళు. అంటే శుకుడి దాకా ఒకే వంశ సంతానంలాగా కనిపిస్తుంది. ఆయన కుమారుడు ఈయన, ఈయన కుమారుడు ఆయన అని చెప్పి ఆ తర్వాత శుకుడి తర్వాత వచ్చేసరికి గౌడపాదుడు గోవిందయతి వీళ్ళు. మరి శుకుడు సన్యాసి, సన్యాసికి సంసారం ఉండదు. సంసారం ఉండదు కాబట్టి కుమారులు కావటానికి వీల్లేదు. పైనున్న వాళ్ళందరూ కూడా సంసారులే. నారాయణుడు సంసారి, లక్ష్మీదేవి, అట్లనే బ్రహ్మ, సరస్వతీదేవి, వశిష్ఠుడు, అరుంధతి, ఇట్లా అందరూ. శుకుడు, వ్యాసుడు కూడా ఆయన వివాహం చేసుకోలేదు. ఆయన కుమారుడైనాడు శుకుడు. ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో శుకుని కుమారుడు గౌడపాదుడు, గౌడపాదుని కుమారుడు గోవిందయతి. వ్యాసుడు ద్వాపరయుగాంతం నాటివాడు, 5000 ఏళ్ల కిందివాడు. శుకుడు అప్పటివాడే, ఆయన కుమారుడు కాబట్టి. శంకరాచార్యులు ఇప్పుడు చెబుతున్న దాన్ని బట్టి రెండు వాదాలు ఉన్నాయి. శంకరుల వారు క్రీస్తు పూర్వం 500 సంవత్సర ప్రాంతంలో ఉన్నాడు అని కొందరి అభిప్రాయం. అంటే శంకరాచార్యుల జీవిత చరిత్ర ఇటీవల పరిశోధించి వ్రాసినటువంటి వాళ్ళల్లో కొంతమంది ఏమిటనంటే కాశ్మీర ప్రభువు శంకరాచార్యుల వారిని పూజించినట్టుగా ఒక శాసనం కనిపిస్తున్నది. ఆ శాసనం క్రీస్తు పూర్వం వేయబడింది. దాన్ని బట్టి ఆదిశంకరులు అప్పటివారు అని కొందరి విశ్వాసం. మామూలుగా ఏటైతే శంకరుల వారు 7వ శతాబ్దం 8వ శతాబ్దం వాడు ఈ అధునాతన పరిశోధకుల అభిప్రాయం ప్రకారం. ఏదున్నప్పటికీ కూడా మధ్యలో 3-4 వేల సంవత్సరాలు గడిచినాయి. అంటే శుకుడికి, వ్యాసుడికి, శంకరుల వారికి మధ్య 4000-5000 సంవత్సరాలు గడిచినట్టుగా కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం అయ్యేటైతే కనీసం 3000 సంవత్సరాలు గడిచినట్టు. క్రీస్తు శకంలో కనుక 7వ శతాబ్దం ఆ ప్రాంతం అయ్యేటట్లయితే మరి 4500 సంవత్సరాల దాకా దాదాపు గడిచినట్టుగా. ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారు గురువులు? ఇద్దరే కనిపిస్తున్నారు, గౌడపాదుడు, గోవిందయ్యతి. వీళ్ళు అంతకాలం 1000 సంవత్సరాలు జీవించి ఉండాలి. ఉండవచ్చు, మన
సిద్ధాశర్మ సంప్రదాయంలో గనుక చూసేటైతే దీర్ఘకాల జీవులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వ్యాసుల వారు ఎట్లాగా ఉన్నారు? అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః. ఈ ఏడుగురు కూడా చిరంజీవులు, వాళ్లకు మృత్యువు లేదు. మృత్యువు లేకపోయినా కొన్ని వేల ఏళ్ళు జీవించి తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో వీళ్ళు ఉండి ఉండవచ్చు గౌడపాదుడు గోవిందయతి. శంకరుల వారు మాత్రం 32 సంవత్సరాలే జీవించినట్టుగా మనకు కథలో తెలుస్తున్నది. ఆయన జీవి చరిత్రలో ఉన్నాయి. తర్వాత సంప్రదాయంలో ఉన్నారు శంకరుల వారి శిష్యులు పద్మపాదుడు, తోటకుడు, సురేశ్వరాచార్యులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వివిధ పీఠాలకు అధిపతులుగా శంకరాచార్యుల వారు 4 దిక్కులలో 4 పీఠాలను స్థాపించగా, ఆయన 4 శిష్యులు 4 దిక్కులలో పీఠాధిపతులైనట్టుగా కనిపిస్తున్నది మనకు. తర్వాత ఆ సన్యాస పరంపర కొనసాగుతూ ఉన్నది. ఇందులో మొట్టమొదట వచ్చేటైతే నారాయణం పద్మభువం వశిష్ఠం. వశిష్ఠుడు ఎక్కడివాడు? వశిష్ఠుడు సిద్ధాశ్రమ యోగి, హిమాలయ యోగి, టిబెట్లో పుట్టినటువంటి వాడు. బ్రహ్మదేవుడు 9 మందిని ప్రజాపతులను పంపించాడు భూమి మీదకి. ఆ 9 మందిలో వశిష్ఠుడు ఒకడు. అంటే సరాసరి బ్రహ్మలోకం నుండి ఆయన సృష్టిస్తే సృష్టి పెంపొందించడం కోసం మీరంతా 1000 లక్షల మంది పిల్లలు కనండి, ఈ ప్రపంచంలో మనుషులు లేరు, పెంచాలి, జనాభాను పెంచాలి. ఆ రోజుల్లో జనాభా లేకపోతే పెంచాలి, ఎక్కువైతే తగ్గించాలి. ప్రపంచంలో ఉండే అవసరాన్ని కొద్దీ ఏర్పరచుకుండే సిద్ధాంతాలు. మన దేశంలో కుటుంబ నియంత్రణ చేయండి, పిల్లలను కనకండి అని ఇక్కడ చెబుతుంటారు. పాశ్చాత్య దేశాలు కొన్నిట్లో అయ్యేటైతే, నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఆ ఏరియాలో అయ్యేటైతే, మీరు పిల్లలను కనండి, ఎంతమంది పిల్లలు కంటే అంత బహుమానాలు ఇస్తాం అని ఇప్పటికి కూడా అక్కడ చెబుతూనే ఉన్నారు. ఎందుకంటే జనాభా తక్కువ కాబట్టి. సృష్టి ప్రారంభ దశలో సృష్టిని పెంపొందించవలసిన అవసరం ఏర్పడింది. అందుకని ఆయన ప్రజాపతులను పంపించాడు. అంగిరసుడు, భృగువు, క్రతువు, పులహుడు, పులశ్చుడు, మరీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు, ఇట్లా వీళ్ళందరినీ కూడా పంపించాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠుడు అలా వచ్చినవాడు. వశిష్ఠుడు సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. మానస సరస్సు దగ్గరికి వెళ్ళి మానస సరస్సులో తపస్సు చేయాలి అని అనుకున్నాడు. మానస సరస్సు ఎక్కడున్నదో తెలియదు. తెలియకపోతే ఆయన సరయూ నది, ఒక నదిని పట్టుకొని ఆ నది దగ్గర నుంచి, ఆ నది పుట్టిన చోటు మానస సరస్సు కాబట్టి ఈ నది దగ్గర నుంచి గనక వెళ్ళేటట్లయితే ఆ ప్రవాహానికి ఎదురుగా పక్కగుండా వెళ్ళి మానస సరస్సు ఎక్కడున్నదో కనుక్కొని అక్కడ దీర్ఘకాలం తపస్సు చేసి సిద్ధుడైనట్టుగా మనకు వశిష్ఠుడి కథ తెలియజేస్తున్నది. వశిష్ఠుడు పెళ్లి చేసుకోవాలి, సంతానాన్ని కనాలే. దక్ష ప్రజాపతి కూతురు ఊర్జ అని ఉన్నది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. విరజుడు మొదలైనటువంటి వాళ్ళను సంతానాన్ని కన్నాడు. సంతానాన్ని కన్నాడు. ఆయన యజ్ఞములు చేయించేవాడు, తపస్సంపన్నుడు. ఒకసారి నిమ్మి అనేటువంటి మహారాజు ఆయన్ను యజ్ఞం చేయించమని అడిగాడు. యజ్ఞం చేయించమని అడిగితే, నేను ఇంద్రుడి యజ్ఞానికి పిలిచాడు, ఇంద్రుడి యజ్ఞం చేయించాలి, ఆ తర్వాత వచ్చి నీకు యజ్ఞం చేయిస్తాను అని అంటే, అయ్యా మీరు రాజపురోహితులు, ఇంద్రుడి యజ్ఞానికి వెళ్తున్నారు, ఎప్పటికి వస్తారో ఏమిటో. అంటే ఎప్పటికైనా అంతే, మరి ఇంద్రుడు అంతవాడు అడిగితే కాదని ఎట్లా అంటాను, ఆయనకు మాట ఇచ్చాను, వెళ్తున్నాను, నేను వచ్చిన తర్వాత జయిస్తాలే అన్నాడు. అనేటప్పటికీ ఈయన కొన్నాళ్ళు చూశాడు. ఆ ఇంద్రుడి యాగం ఇప్పట్లో అయ్యేట్టు కనపడలేదు. కనపడకపోతే అప్పుడు గౌతమ మహర్షిని పిలిపించి ఆయన యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే యజ్ఞం అయిపోయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత వశిష్ఠుడు వచ్చాడు. ఈయన యజ్ఞం చేయించుకున్నాడు అని తెలిసింది. ఆయన దగ్గరికి వచ్చి, నేను కుల పురోహితుణ్ణి, ఇంటి పురోహితుణ్ణి అయితే నాకు చెప్పకుండా నువ్వు ఇంకోళ్ళ చేత జయిస్తావా, నువ్వు చస్తావు, నువ్వు మరణింతువుగాక అని శపించాడు. శపిస్తే ఆయన అన్నాడు, మహర్షి, నేను చేసింది తప్పు కాదు, కానీ మీరు నన్ను నిష్కారణంగా శపించారు, మీరును మరణింతురుగాక అన్నాడు. ఇద్దరి శాపాలు ఫలించినాయి, ఇద్దరు మరణించారు. నిమి యజ్ఞం చేసి ఉన్నాడు. యజ్ఞం వల్ల దేవతలు సంతోషించున్నారు. దేవతలు అడిగారు ఆయన్ను, ఎప్పుడైతే మరణించాడు జీవుడు పైకి లేచాడు, ఆ జీవుణ్ణి దేవతలు అడిగారు,
నిన్ను మళ్ళీ బతికించమంటావా, నువ్వు చేసిన యజ్ఞం వల్ల మేము సంతోషించాము అన్నారు. అంటే నాకు బతకాలని మళ్ళీ మానవ శరీరంతో ఉండాలని లేదు, నేను ఈ ప్రపంచం మొత్తాన్ని చూస్తూ ఉండాలని కోరికగా ఉంది, దానికి మార్గం ఏమిటి అంటే మార్గం ఉన్నది అన్నారు. అతడి కోరిక ప్రకారం సర్వజీవుల యొక్క కనురెప్పలలో నిమి ఉంటాడు. నిమి అని అంటే రెప్పపాటు, నిమి అంటే రాజు పేరు, నిమిషము అంటే రెప్పపాటు. ప్రతివాడు రెప్ప వాలుస్తూ ఎత్తుతూ ఉంటాడు, అక్కడే నిమి ఉంటాడు, దానికి నిమిషము అన్న పేరు వచ్చింది. దేవతలకి రెప్పపాటు లేదు, వాళ్ళు ఆమెనే చూస్తూ ఉంటారు, వాళ్ళ కళ్ళు మూసుకోవు, అందుకని వాళ్ళను అనిమిషులు అన్నారు, రెప్పపాటు లేనివాళ్ళు. అంచేత మానవులలో నిమి ఉంటాడు. నిమికి సంతృప్తి కలిగింది, నిమి కథ అయిపోయింది. వశిష్ఠుడికి శరీరం లేదు, శరీరం లేకపోతే సంతానం కనటం ఎట్లా, ప్రజలను వృద్ధిపరచటం ఎట్లా. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇదేమిటి ఇట్లా వచ్చావు, నీ శరీరం ఏమైంది, ఈ సూక్ష్మ శరీరంతో వచ్చావు అన్నాడు బ్రహ్మ. జరిగింది చెప్పాడు. యా నాకు మళ్ళీ శరీరాన్ని ప్రసాదించండి అన్నాడు. అంటే సరే అయితే ఈసారి ఒక పని చేయి, నీవు వరుణుడికి కుమారుడుగా పుట్టు అన్నాడు. అంటే పుడితే నన్ను మీరు ప్రజాపతిని చేశారు, నేను నన్ను నేను మరిచిపోతానేమో, పుడితే మరపు వస్తుంది కదా, అంటే మరపు రాదు, నీకు వరమిస్తున్నాను అన్నాడు. దేవలోకంలో త్రివిష్టపం, భూమి మీద టిబెట్ త్రివిష్టపం ఉన్నది. ఆ త్రివిష్టపంలో ఇంద్రాది దేవతలందరూ ఉన్నారు. దివ్యలోకాలలో ఉండేవాళ్ళే ఇక్కడ కూడా భూమి మీద ఉన్నారు, భూమిని సృష్టిని పెంపొందించమన్నారు కనుక అక్కడి వాళ్ళు ఇక్కడికి దిగొస్తూ ఇక్కడ ఉంటూ ఉండేవాళ్ళు. అంటే మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, యముడు, అగ్ని వీళ్ళందరూ దేవతలు. ఒకరోజు వరుణుడికి దేవవేశ్య అయినటువంటి ఊర్వశి మీద కోరిక కలిగింది. కోరిక కలిగి ఒక రాత్రి నా ఇంటికి రా అని అడిగాడు. సరే వస్తాను అన్నది, వస్తున్నది, అలంకరించుకొని వస్తున్నది. వస్తుంటే మిత్రుడు చూశాడు, మిత్రుడు దేవతే, చూసి ఊర్వశిని చాలా అందంగా ఉన్నావు, నా కోరిక తీర్చు అన్నాడు. యా నన్ను వరుణుడు బుక్ చేసుకున్నాడు, వాళ్ళ నైట్కు వాళ్ళ రాత్రికి ఆయన దగ్గరికి వెళ్తున్నానంటే ఏం పర్వాలేదు, అప్సరసలకు దోషమే ఉన్నది అన్నాడు. సరేలే అన్నది మిత్రుడితో క్రీడించింది. మిత్రుడు తన తేజస్సును ఇచ్చాడు. ఆ తేజస్సును ఆమె ఒక కుంభంలో పెట్టింది, ఒక కొండలో పెట్టింది. అక్కడి నుంచి వరుణుడి దగ్గరికి వెళ్ళింది. వరుణుడు అట్లనే క్రీడించాడు. ఆయన తేజస్సు అదే కుంభంలో పెట్టింది. అంటే ఒకే కుంభంలో ఇద్దరి తేజస్సులు కలిసిపోయినాయి. ఆ ఇద్దరి తేజస్సులు కలిసిపోయినా వరుణుడి తేజస్సులో నుంచేమో వశిష్ఠుడు పుట్టాడు, మిత్రుడి తేజస్సులో నుంచేమో అగస్త్యుడు పుట్టాడు. ఇద్దరిని మైత్రావరుణులు అన్నారు. ఇద్దరి పేర్లు కలిసి ఉంటాయి, ఇద్దరికి సంతానం కింద లెక్క అన్నమాట, అగస్త్యుడు, వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు తపస్సంపన్నుడు, బ్రహ్మర్షి. ఆయన మరి ఈ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే కర్దమ ప్రజాపతి కూతురు అరుంధతి ఉన్నది. అరుంధతి బాగుంటుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అని సలహా ఇచ్చారు. కర్దమ ప్రజాపతి ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠుడు అంతవాడు వచ్చాడు, ఆయన మర్యాదలు చేశాడు. మర్యాదలు చేస్తే ఆయనకు చెప్పారు అరుంధతిని వశిష్ఠుడికి ఇవ్వండి అని. ఆయన అన్నాడు, నేను అరుంధతిని పెళ్లి చేసుకోవాలని నాకు ఇష్టమే, కానీ నాకు భార్య కావాలంటే దానికి ఆమెకు తగినటువంటి శక్తి ఉండాలి అన్నాడు. నేను పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో ఆమె కనుక ఉత్తీర్ణురాలైతే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. చెయ్యండి అన్నారు. అంటే అంత పక్కన నది ఉంటే అంత ఇసుక మూట తీసుకొచ్చి గొడ్డలో కట్టి ఇసుకతో అన్నం వండిపెట్టు అన్నాడు. అరుంధతి ఆ ఇసుకను బియ్యంగా మార్చి అన్నంగా వండిపెట్టింది. సంతోషించాడు, పెళ్లి చేసుకున్నాడు, సంతానం కలుగుతున్నారు. ఒకరోజు నాకు పని ఉన్నది, నేను వస్తాను, వచ్చిందాక నా కమండలం పట్టుకో నువ్వు అన్నాడు. అరుంధతి కమండలం పట్టుకొని నిల్చున్నది. ఆయన బయటకు వెళ్తూ ఇటు తిరిగి చూసి నేను వచ్చిందాక ఎట్లే ఉండు అన్నాడు. వెళ్ళాడు. ఎన్నాళ్ళకు రాడు, నెలైంది, రెండేళ్ళయింది, సంవత్సరమైంది, మూడేళ్ళు అయింది, ఆమె అట్లే కమండలం పట్టుకొని నిల్చున్నది.
మూడేళ్ళు పైన ఇట్లా కమండలం పట్టుకొని నిల్చుండేసరికి తోటి మహర్షులు ఆశ్రమ వాళ్ళు అందరూ దేవతలు చూసి అయ్యో ఇదేమిటి ఇట్లా అయింది ఆమె మహనీయురాలు ఏమి కదలదు మెదలదు భర్త చెప్పాడు పట్టుకొని నిల్చున్నదంతే వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఇదేమిటయ్యా ఇట్లా చేశావు అని అంటే ఏదో పరీక్ష చేద్దామని చేశానులే అన్నాడు ఆయన వచ్చాడు వచ్చి కమండలం తీసుకున్నాడు అంటే వశిష్ఠుడు ఎంత తపస్సంపన్నుడో ఆమె కూడా అంత శక్తి కలిగినటువంటిది అరుంధతి అని అంటే సామాన్యురాలు అయినటువంటి వ్యక్తి ఆవిడ ఆవిడకు సంతానం కలిగారు వశిష్ఠుని వల్ల శక్తి మొదలైనటువంటి వాళ్ళు నూర్గురు కుమారులు పుట్టారు నూర్గురు సంతానం వశిష్ఠుడికి అరుంధతి మహాపతివ్రత ఒకరోజు సప్తర్షులు యజ్ఞాలు చేస్తున్నారు యజ్ఞాలు చేస్తుంటే అగ్నిదేవుడు ఆహుతులు తీసుకుంటున్నాడు ఆహుతులు తీసుకోవడంలో ఒక పద్ధతి ఉన్నది యజ్ఞం చేస్తే అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహ స్వాహాదేవి ఆ స్వాహ అని మంత్రం చదివితే తప్ప ఆయన ఆహుతి తీసుకోడు ఇంద్రుడికి ఆహుతి ఇవ్వాలి ఇంద్రాయ స్వాహ చంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ స్వాహ అంటే గాని అగ్ని రాడు తీసుకోడు తన భార్య అంటే అంత ఇష్టం